ఏపీకి ప్రత్యేక హోదా లేనట్లేనని మరోసారి పరోక్షంగా తేల్చింది కేంద్రం. 14-15 ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం రాష్ట్రాలకి నిధులు అందిస్తున్నామని వెల్లడించింది. ప్రత్యేక హోదా సహా ఏపీ అంశాలను టీడీపీ పార్లమెంట్లో లేవనెత్తింది. ప్రశ్నల రూపంలో కేంద్రం ముందు ప్రస్తావించారు టీడీపీ ఎంపీలు. లోక్సభలో టీడీపీ ఎంపీ కేసినేని నాని ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. అటు విభజన చట్టంలోని హామీల అమలు గురించి రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ లేవనెత్తారు. ఖైదాంశంపై మరణ వివరాలు మజిలీ బ్యూరో చీఫ్ టీఎస్ఆర్ అందిస్తారు. టీఎస్ఆర్ ఏపీకి ప్రత్యేక హోదా లేనట్లేనని మరోసారి పరోక్షంగా కేంద్రం తేల్చి చెప్పింది. దీనికి సంబంధించిన వివరాలేంటి? శ్రీవిద్య, ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అంశం లేనట్లేననేది మరోసారి పరోక్షంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసినట్టుగానే తెలుస్తుంది. మనం ఇంకా చూసినట్లయితే నిన్న కూడా పంజాబ్ కి చెందినటువంటి ఒక ఎంపీ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ప్రస్తుతం దేశంలో ప్రత్యేక హోదా అనేది ఉనికిలో లేదా అనే ఇవాళ టీడీపీ ఎంపీ కేసీఆర్ నాని కూడా ప్రత్యేకించి స్పెసిఫిక్ గా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రత్యేక హోదా అనే అంశాన్ని లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి ప్రతిపాదన ఏమైనా ఉందా, దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రతిపాదనలు అందాయా, ఒకవేళ ప్రతిపాదన అందితే దానికి సంబంధించి ముందుకు వెళ్లేందుకు అవసరమైనటువంటి చర్యలు ఏమైనా తీసుకున్నారా, దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమైనా సంబంధిత అధికార వర్గాలతోటి సమావేశాలు నిర్వహించిందా అనేటువంటి అంశాలని ఆయన వ్రాతపూర్వకమైనటువంటి ప్రశ్న ఆధారంగా కేంద్రాన్ని ప్రశ్నించడం జరిగింది. దీనికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరావు ఇచ్చినటువంటి సమాధానంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రత్యేక హోదా లేదని నేరుగా చెప్పకుండా మనం గమనించినట్లయితే నిన్నటి ప్రశ్నకి ఇచ్చినటువంటి సమాధానంలో ప్రస్తుతం ప్రత్యేక హోదా లేదు అనే అంశాన్ని, ఉనికిలో లేదనే అంశాన్ని కేంద్రం నిన్నటి సమాధానంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇవాళ కేసీఆర్ నాని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించినప్పుడు దానికి ఇచ్చినటువంటి రాతపూర్వక సమాధానంలో ఆ అంశాన్ని పేర్కోలేదు. కానీ కేవలం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గతంలో 14 ఫైనాన్స్ కమిషన్ ఏం సిఫార్సులు చేసింది, ఏది జనరల్ కేటగిరీ స్టేటస్ స్టేట్స్ మధ్య కానీ అదేవిధంగా ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య ఎలాంటి వ్యత్యాసం చూపలేదు. కాబట్టి 14 ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం 42% మేర నిధులు రాష్ట్రాలకు ఇస్తున్నామని ఆ మేరకి చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా 15 ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు కూడా ఆ మేరకు అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ అంశాలు కూడా ఇవాళ 14-15 ఆర్థిక సంఘ సిఫార్సుల ప్రకారం రాష్ట్రాలకు సాయం చేస్తున్నానటువంటి అంశాన్ని సాధించారు. అటు రాజ్యసభలో ఆ విభజన హామీల చట్టాలకు సంబంధించి హామీల అమలు గురించి టీడీపీ ఎంపీ కనకమండల రవీంద్ర కుమార్ కూడా పెట్టారు.